नमस्ते, वेलकम टू स्टोरी बोर्ड। చూసేవాళ్లకది వ్యాపారం, కానీ చేసేవాళ్లకు మాత్రం పక్కా మోసం. నమ్మించి నిట్ట నిలువున నట్టేట ముంచేసే మోసం. దాని పేరే మల్టీ లెవెల్ మార్కెటింగ్. చూడటానికి మాత్రం ఏదో చిన్న వ్యాపారంలా కనిపిస్తుంది, మధ్యతరగతి ప్రజలకు వేడినీళ్లకు చన్నీళ్లలా మరో ఆదాయం వచ్చే మార్గంలా అనిపిస్తుంది. ఇందులో మోసం ఏదైనా ఉందా అని ఎంత తరచి తరచి చూసినా పెద్దగా లోపాలు కూడా కనిపించవు. కానీ ఎప్పుడో ఓ రోజు అది పేక మేడలా కుప్పకూలుతుంది. మునిగేదాకా నష్టం తెలీదు, లాభాల వెనుక ఉన్న మోసం తెలీదు. మాయమాటలు వ్యాపారుల నైజం. నిండా మునిగిపోవడం జనం వంతు. అగ్రిగోల్డ్ నుంచి సోషల్ ట్రేడ్ వరకు పేరేదైనా వంచన నిజం, తీరేదైనా ముంచడం ఖాయం. ఏ రూపంలో వస్తుందో తెలీదు, ఒక్కసారి వస్తే మాత్రం కొన్ని లక్షల మందిని ముంచేస్తుంది. ఒక్కసారి దాని ఉచ్చులో పడితే మొదట్లో కాస్తంత డబ్బులొచ్చినట్లే ఉంటాయి, కానీ చివరకు ఎక్కడో ఓ స్టేజ్లో డబ్బులు మొత్తం నష్టపోవాల్సిందే. ఇదే మల్టీ లెవెల్ మార్కెటింగ్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలోనే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు పెచ్చరిల్లుతూనే ఉన్నాయి. ఓ అగ్రిగోల్డ్, ఓ గోల్డ్ క్వెస్ట్, ఓ బొమ్మరిల్లు, ఓ స్విమ్స్, ఓ పెరల్ ఆగ్రో, ఓ సోషల్ ట్రేడ్, ఇలా సంస్థ పేరు మాత్రమే మారుతుంది. కానీ తీరులో కానీ చేసే మోసంలో కానీ ఎక్కడా తేడా ఉండదు. పైకి వేరువేరుగా కనిపించే ఇలాంటి సంస్థల పునాదులు ఒకటే, అదే మోసం. చీట్ చేయడమే ఈ సంస్థల లక్ష్యం. పేదల దగ్గర నుంచి సేకరించిన సొమ్ముతో జల్సాలు చేసి కోట్లు కూడబెట్టి ఆ తర్వాత తీరిగ్గా బోర్డు తిప్పేస్తారు. లేదా మల్టీ లెవెల్ మార్కెటింగ్ ను ఏదో ఓ స్థాయి వరకు తీసుకెళ్లి అక్కడితో వదిలేస్తారు. దీంతో ఇందులో డబ్బులు పెట్టిన వేలాది మంది రోడ్డున పడతారు. రోజుకో 10 రూపాయలు లేదా నెలకు 500, ఏడాదికో 10,000 పెట్టండి, ఓ అద్భుతమైన ఇంటి స్థలం మీ సొంతం చేసుకోండి. ఈ ప్రకటనకు పడని సామాన్యుడు ఎవరైనా ఉంటాడా? రోజుకు 10 రూపాయలు పెడితే ఇంటి స్థలం వచ్చేస్తుందంటే ఎవ్వరైనా ఎగిరి గంతేస్తారు. ఇలా పేద కుటుంబాల దగ్గర నుంచి మధ్యతరగతి ఫ్యామిలీల వరకు ఎవరి శక్తి మేర వాళ్లు డబ్బులు పెడతారు. ఏడాది 2 ఏళ్ళు డబ్బులు పెట్టి ప్రతిరోజు తమ ఇంటి స్థలం గురించి కలలు కంటారు. కాని ఎప్పుడో ఓ ఫైన్ మార్నింగ్ తన దగ్గర డబ్బులు తిన్న సంస్థ బోర్డు తిప్పేసిందని తెలిసి కుప్పకూలిపోతాడు. తమ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని తెలిసి కన్నీరు మున్నీరవుతారు. పెట్టిన 10,000 కోసమో 20,000 కోసమో అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతారు. కొన్నాళ్లకు తిరిగే ఓపిక లేక కాస్త కష్టమైన ఆ నష్టాన్ని మర్చిపోతారు. నాకు అసలు బతకలేని నేను దీని మీద ఏదో ఆధారపడి బతుకుతాం, బయటికెళ్ళి బతకలేక చేసిన పనికి ఈ రోజు నా జీవితం ఇలాగా ఈ పాలు చేస్తున్నారు సార్. వీళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నా, ఇంట్లో ఉండలేకపోతున్నా, ఇంటి చుట్టూ కుమ్ముడుతున్నారండి. నేను ఏదో ఆడకేదో అప్పుడు కొడబడుతున్నారండి. ఈ రోజు ఇంటి మీద బంగారం కోల్పోయిన సార్ వీళ్ళ గురించి. ఈ నిర్లిప్తతే అక్రమార్కులకు వరంగా మారుతోంది. ఒకరి దగ్గర నుంచి 100 కోట్లు కొట్టేయడం కష్టం, కానీ లక్ష మంది నుంచి తలా 1,000 కొట్టేస్తే ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. రెండిట్లో చేసే మోసం ఒక్కటే, రెండు సందర్భాల్లోనూ దోపిడీ జరిగింది ఒక్క మొత్తమే. కానీ 100 కోట్లు పోగొట్టుకున్నవాడెవడు దోషుల్ని ఊరికే వదలడు, కానీ 1,000 పెట్టుబడి పెట్టిన వాడు మాత్రం ఆ ఏముందిలే అని వదిలేస్తారు. ఇదే మల్టీలెవెల్ మార్కెటింగ్ లో మోసగాళ్లకు ప్రధాన ఆదాయ వనరుగా మారిపోతోంది. ఈ మల్టీలెవెల్ మోసాలు రోజుకో కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఈ మల్టీ పునాదుల మీద మొదలైన ప్రతి వ్యాపారము కొన్నాళ్ళ వరకు బాగానే ఉండొచ్చు, ముందుగా పెట్టుబడి పెట్టిన వాళ్లకు బాగానే ఆదాయం రావచ్చు, కానీ ఏదో ఓ రోజు ఇలాంటి వ్యాపారాలన్నీ కుప్పకూలక తప్పదు. మీరేం చేస్తారు, మీరు ఇంకా చేసిన తర్వాత మేమేం చేతులైతే సేమ్ చేస్తారని మాట్లాడుతున్నారు. తమది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదంటూనే ఈ ఉచ్చులో అమాయకుల్ని లాగే కేటుగాళ్లు, ఫ్రాడ్ కంపెనీలు ఇప్పుడు గల్లీ గల్లీ కొకటున్నాయి. అన్నిటి లక్ష్యం ఒకటే, అన్నిటి వ్యాపార సూత్రము ఒకటే, ఎక్కువ మంది నుంచి తక్కువ వేసి లాగేసి ఆ తర్వాత కోట్లు కూడబెట్టి చెక్కేయడమే. ఈ సూత్రం మీదే ఎన్నో మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థలు జనాలకు కోట్ల మేర కుచ్చుటోపి పెట్టాయి. పోలీసులకి ఈ సంస్థలు మోసం చేస్తాయని ముందే తెలిసినా చూసి చూడనట్లు వదిలేస్తారు.
పొలిటీషియన్లు కూడా పట్టించుకోరు. అసలు ఇలాంటి మోసపు కంపెనీల్లో ఎక్కువ లాభం దేని నుంచి వస్తుందో తెలుసా? చెప్తే అందరికి ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా వరకు మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో చేరిన వాళ్లంతా చివరి వరకు ఉండరు. కొందరు 2-3 స్టేజుల్లోనే వెనక్కు వెళ్లిపోతారు, ఇక కట్టడం కూడా ఆపేస్తారు. ఇలా మధ్యలో తమ పెట్టుబడులు వదిలేసిన వాళ్ల డబ్బే ఒక్కో సంస్థ దగ్గర కొన్ని 100 కోట్లుంటుంది. ఈ డబ్బంతా వాళ్లకు ఆదాయం కిందే లెక్క. ఎందుకు మధ్యలో వదిలేసిన వాళ్లకు తిరిగి డబ్బులిచ్చే పద్ధతి ఏ మల్టీ లెవెల్ సంస్థ దగ్గర ఉండదు? ఇలా ఎన్నో సంస్థలు జనాలకు కుచ్చుటోపిలు పెడుతున్నాయి, ఇక ముందు కూడా పెడతాయి. కానీ జనం మాత్రం అర్థం చేసుకోరు. అది మోసమని తెలిసినా అందులోకి వెళ్లడానికే ప్రయత్నిస్తారు. జనం మైండ్ సెట్ కూడా ఎలా మారిపోయిందంటే, ఈ సంస్థలో చేరి కొంచెం పెట్టుబడి పెడితే తరువాత లక్షలకు లక్షలు వచ్చేస్తాయేమో అనుకుంటారు. తను కనీసం కష్టపడకపోయినా లక్షలిచ్చేస్తారని భ్రమపడతారు. నిజానికి 2 తెలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ ఇచ్చే అధిక వడ్డీలకు ఆశపడి ఉన్నదంతా అమ్మి పెట్టుబడులు పెట్టిన వాళ్లు ఎందరో ఉన్నారు. అగ్రిగోల్డ్ బోర్డు తిప్పేశాక తాము నిండా మునిగిపోయామని తెలిసి అర్ధాంతరంగా ఉసురు తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని అగ్రిగోల్డ్ గురించి చూస్తే అది పెద్ద మల్టీనేషనల్ కంపెనీ కాదు, పక్క లోకల్ కంపెనీ. ఆల్మోస్ట్ ఒక విధమైన పెద్ద చిన్న పెద్ద స్టేటస్లో ఉండే చిట్ ఫండ్ కంపెనీ అనుకోవచ్చు. 1995లోనే ఇది స్టార్ట్ అయింది. ఒక్క సంవత్సరంలోనే ఇది దీని ప్రవర్తన గమనించి సెబి వాళ్ళు, అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఒక కాషన్ వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వానికి. అయ్యా ఇది కాస్త తప్పు చేస్తుంది, ప్రజల దగ్గర నుంచి అనవసరంగా డిపాజిట్స్ అర్హత లేకుండా వసూలు చేస్తుంది, దీనిపై నిఘా పెట్టాలి అని కాషన్ ఇస్తే ఎక్కడ 95, ఎక్కడ 2017 అండి. కొందరు ఆస్తులు అమ్మి పెట్టారు, మరికొందరు రిటైర్మెంట్ డబ్బులు పెట్టారు, కొందరు వృద్ధులైతే ఇంట్లో బంగారం అమ్మేసి డబ్బులు పెట్టారు, కొందరు తమ నెలవారీ జీతంలో కొంత పెట్టుబడిగా పెట్టుకుంటూ వచ్చారు. అందరిది ఒక్కటే ఆశ, అగ్రిగోల్డ్ నుంచి వచ్చే డబ్బులు తమ మిగిలిన జీవితానికి అక్కరకొస్తాయని, బ్యాంకుల్లో రాని వడ్డీలు ఇక్కడొస్తే ఆ డబ్బుతో ఇల్లు కట్టుకోవచ్చని, పిల్ల పెళ్లి చేయొచ్చని, అమ్మాయి చదువుకని మిగిలిన జీవితం గడపొచ్చని. ఇలా ఎవరి ఆశ వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది? ఇలా అంతా అగ్రిగోల్డ్ ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి అత్యాశకు పోయి ఇలా ఇప్పుడు నిట్ట నిలువున మోసపోయారు. బడుగుల బతుకులతో ఆడుకుంటున్న మల్టీలెవెల్ మార్కెటింగ్ సీక్రెట్ ఏంటి?